నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై నేతల మధ్య మాటల యుద్ధం జరిగితే ఏపీలో ఎన్నికల సమరం కొనసాగుతోంది. పరస్పర విమర్శలు, సవాళ్లతో పొలిటికల్ లీడర్స్ ఎండాకాలానికి ముందే ఏపీ, తెలంగాణను వేడెక్కిస్తున్నారు. మన పొలిటీషియన్స్ మాట్లాడిన మాటలేంటో ఇవాల్టి పొలిటికల్ ఫైర్లో చూద్దాం. నీటి ప్రాజెక్టులపై చర్చతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టుల్లో జరిగిన పాపాలకు కేసీఆర్, హరీష్ రావే కారణమంటూ సీఎం రేవంత్ నిప్పులు జరిగారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ ప్రతిపక్షాలపై రేవంత్ సీరియస్ అయ్యారు. నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడింది అధ్యక్ష. ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికని కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 2018లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా. ఈయన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంత మేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్ అవుతుంటే కాంగ్రెస్ సర్కార్పై తన మాటలతో దండయాత్ర చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం తప్పుల తడక అంటూ మండిపడ్డారు. వైట్ పేపర్లో హస్తం పార్టీ హయాంలో జరిగిన మోసాలను కూడా చెబితే బాగుండేదని కౌంటర్ ఇచ్చారు. చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చు తునుకగా ఒక 4 చూపించాను మీకు. ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పుల తడక ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఇస్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్ లవర్ పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు అనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పిండ్రు, చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డారు. బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మరి గత 2004 నుంచి 2014 దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, ఆ 2004 నుంచి 2014 దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష. కాంగ్రెస్ పై హరీష్ కౌంటర్లు వేస్తే బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ కు కొత్త పేరు పెట్టారు మంత్రి ఉత్తమ్. నేళ్లపై హరీష్ రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఉత్తమ్ ఆరోపించారు. హరీష్ రావు గోబెల్స్ హరీష్ అని పేరు మార్చుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. హరీష్ రావు గారు జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు జోసెఫ్ గోబెల్స్, మీరు గోబెల్స్ హరీష్ రావు అని పెట్టుకుంటే బాగుండేదేమో. మొత్తం 5 ఏండ్లలో కూడా మేడిగడ్ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ 163 టీఎంసీ. దాని నుంచి మళ్ళీ సముద్రంకి వదిలేసిన నీళ్లు 51 టీఎంసీ. 130,000 ఎకరాలు మీరు నీళ్ళు ఇచ్చి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు మీరు. రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. ఇది వర్షం పడ్డా కాళేశ్వరం నీళ్ళు అంటారు. ఇది యాక్చువల్ లెక్కలు అధ్యక్ష. ఇది నిజంగా పదే పదే వాళ్ళు చేసిన దోపిడీని జస్టిఫై చేసుకోవడానికి, 100,000 కోట్ల దోపిడీ చేసుకోవడానికి ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు చెప్తారు. ఇది వాస్తవం కాదు అని చెప్పి ఇది ఇరిగేషన్ శాఖ నుంచి వాళ్ళు. ఉత్తమ్ బాటలోనే మంత్రి పొంగులేటి కూడా బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. త్వరగా పూర్తి చేయాలన్న ఆతృత తప్ప
బీఆర్ఎస్ఎస్ సర్కార్ కాళేశ్వరం నిర్మాణంలో క్వాలిటీ చూడలేదని పొంగులెట్టి కామెంట్ చేశారు. ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు దేవాలయం అన్న కేసీఆర్ నల్లగొండ సభలో మాత్రం బొందలగడ్డ అని ఎందుకన్నారని ప్రశ్నించారు. ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆతృత, ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత, వారు కంగారు. ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. వర్క్ మీరు స్పీడ్ కావాలనా మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. యుద్ధపాతిక మీద ఆ డిజైన్ చేంజ్ చేసి, ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు బట్టిన అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా. ఉత్తమ్ పొంగులెట్టి బీఆర్ఎస్ సర్కార్పై ఫైర్ అవుతుంటే గులాబీ నేత మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గాలిలో కలిసిపోతుందంటూ జోస్యం చెప్పారు. మాటలు మాని 6 గ్యారంటీలు అమలు చేయాలంటూ స్ట్రాంగ్ గా డిమాండ్ చేశారు. వీళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అంటారు, అన్ని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. గత 56 ఏళ్ళు కూడా వాళ్ళు పరిపాలించారు, వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే. ఏం చేసిర్రు, భారతదేశాన్ని దివాలు తీపిచ్చిర్రు. మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రం చేసిండు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు పెడుతున్నారు, మాయ మాటలు నమ్మిండ్రు. కానీ నమ్మిండ్రు ప్రజలే తొందరనే తేరుకున్నారు కూడా, ఆ మాటలు మళ్ళీ నమ్ముతలేరు. వాళ్ళు ఒకటే ఒక దాదాను ఒక పైల్వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. అదో పెద్దదా, అదో లెక్కనా? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 20 ఎప్పుడు ఇస్తారో చెప్పు అంటే చెప్తలేరు. అన్ని మేమే చేస్తామంటారు. అప్పుడే అయిపోయినట్టుగానే అప్పుడు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కదా, మెల్లగా చేస్తాం కదా ఇది అంటున్నారు. కానీ మీరు 9 తారీఖే చేస్తాన్నారు, 15 తారీఖే చేస్తాన్నారు, 100 దినాల్లో కూడా చేస్తాన్నారు. కానీ ఒక్కటి కూడా సరిగా చేయలే. ఆ 2-3 పనికిరాని చేసిరు అవి, బస్ల మహిళలకు అవి అవి వచ్చేటివి కావు. పైసలు ఇచ్చేటి చేయండి, 4,000 పింఛన్ వేస్తాను గదయ్యి, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు గది చెయ్యి, రైతు బంధు చేస్తాను 15,000 గదయ్యి. అవన్నీ చేస్తలేరు. ఈ పార్టీ గాలికి వచ్చింది కాబట్టి తప్పకుండా గాలినే పోతుంది. ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ వార్ జరుగుతుంటే గులాబీ పార్టీకి కమలం పార్టీకి పొత్తులే ఉండవు అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని, ఎన్నికల్లో సింహంలా సింగిల్ గా పోటీ చేస్తామని డైలాగ్ వేశారు. మాటలో మాట బీఆర్ఎస్ మునిగిపోయే నావా అంటూ విమర్శించారు. కొంతమంది నాయకుల ప్రకటనలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఏదో ఎన్నికల పొత్తుంటుందని, ఇది సూర్యుడు మరి తూర్పున కాదు పడమన ఉద్ధరిస్తాడు అనేది ఉంటుందో, ఈ యొక్క ప్రకటనలో కూడా అంత అవాస్తవం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో 3వ సారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునిగబోతున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు. ఆ ఒక సీటు గెలిచినా తెలంగాణకు ఒరిగేమి లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీతోటి ఎట్టి పరిస్థితుల్లో, అది కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, తెలంగాణను దోచుకున్నటువంటి. బీఆర్ఎస్ తో పొత్తు లేదని కిషన్ రెడ్డి కాన్ఫిడెంట్ గా చెబుతుంటే గులాబీ కమలం పార్టీలు 2-1 అంటున్నారు కమ్యూనిస్టు పార్టీ లీడర్ నారాయణ. రెండు పార్టీలు దోస్తులు కాకపోతే లిక్కర్ కేసులో కవిత ఎందుకు అరెస్టు కాలేదని క్వశ్చన్ చేశారు. టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య సయోధ్యం ఉన్నది, వాళ్ళకి సయోధ్యం ఉండబట్టే కవిత ఇక బయటే ఉంది. అది తెలంగాణ ప్రజానికి అర్థమైపోయింది. అందుకని బీజేపీ
టీఆర్ఎస్ ఒకటే శైలిలో నడుస్తున్నారని ప్రసంగి అర్థమైపోయింది. దాని ఫలితంగా ఆయన ఓడిపోవడం కూడా కారణం. బీజేపీతో ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో దాంతో టీఆర్ఎస్ కూడా ఓడిపోవడం కారణం. ఇప్పుడేమంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన 10 ఏళ్ళు మీ అధికారం ఉన్నారు, ఆయన కట్టడానికి అధికారం మీదే ఉన్నారు. అనేక మాటలు బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు వచ్చి కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది, కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది చెప్పారు. చెప్పిన ఎందుకేసారి చర్యలే 2 ఏళ్ళ నుంచి మీరు చెప్తున్నారు కదా. లిక్కర్ కేసుపై నారాయణ రియాక్ట్ అయితే కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హస్తం సర్కార్ మొక్కుబడిగా కులగరణ తీర్మానం చేసిందని కామెంట్ చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్న కవిత కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగణన మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలా తోకాలైనటువంటి రెజల్యూషన్ ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారనుకుంటే ఈ రెజల్యూషన్ లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు, చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు తెలంగాణ బీసీలకు. బహిరంగ సభలతో జనంలోకి తీసుకువెళ్తున్న చంద్రబాబు వైసీపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనకు ఇంకా 53 రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. వైసీపీని భూస్థాపితం చేసేందుకు తాను సిద్ధమన్న చంద్రబాబు అడ్డొస్తే తొక్కుతూ పోతానని అన్నారు. జగన్ రెడ్డి, నీ పని నీ పార్టీ పని ఫినిష్. భూస్థాపితం అవుతున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవే చివరి రోజులు. నీ డబ్బు సంచులు, నీ దౌర్జన్యాలు, నీ అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు, ఆపతాయ తమ్ముళ్ళు, ఆపతాయ చెల్లెమ్మలు అడుగుతున్నా. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ, గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ అవునా కాదా? మీరు నాన్నే భయపడ్డాడు. అలాంటి బచ్చాకు నేను భయపడాలా తమ్ముడు? మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు చేసిందేమీ లేక జగన్ ను తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి. వైసీపీ సర్కార్ 5 ఏళ్ల పాలనే తమను మరోసారి గెలిపిస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని అన్నారు. 151 గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వచ్చాయి, 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి. తెలుగుదేశం పార్టీ వారు మీరు చూసా ఉన్నారు, కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి మండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వారు మేము ఫలాంది చేశాము, చంద్రబాబు నాయుడు నేను ఫలానా పథకాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను, ఫలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశానని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరకు తీసుకుపోతాం. ప్రజలకు కూడా తెలుస్తాం తేడా. కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కుమారుడు ఒక చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప అయిపోయింది, 20 రోజుల్లో అయిపోయింది, 30 రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పేది తప్ప
నేను ఫలాంది చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటే. పెద్దిరెడ్డి బాటలోనే చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ లీడర్ వైవీ సుబ్బారెడ్డి. సింగిల్ గా పోటీలో దిగలేని చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు. అభ్యర్థుల సంగతి తర్వాత కానీ పొత్తుల్లో ఇంకా సీట్ల పంచాయితే తేలలేదని అన్నారు. ఎన్నిసార్లు ఎక్కి దిగుతావయ్యా, ఇప్పటికి ఎన్నిసార్లు ఎక్కారు, ఎన్నిసార్లు దిగారు, ఆయన ఎక్కినా దిగినా ఇక్కడ పెద్ద ప్రజల్లో తేడా పడిన పరిస్థితి ఏమి లేదు. ఆయనైతే మాలాగా ధైర్యంగా ఈ రాష్ట్రానికి ఇన్ని మేళ్లు చేశాను, నేను చేసిన మేళ్లు మీరు నమ్మితేనే మా ప్రభుత్వాన్ని నన్ను ఆశీర్వదించండి, ఏ విధంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అట్లా ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఆయనకి ఆ చెప్పే ధైర్యం లేదు కాబట్టి పొత్తుల కోసం ఎంపల్లాడి వాడి చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండే అభ్యర్థులు సమర్థమైన మన అభ్యర్థులు అని వాళ్ళు భావిస్తే ప్రకటించేవాళ్ళు కదా. వాళ్ళకి ముందు అభ్యర్థులు పడటం కన్నా ముందు వాళ్ళ తొక్కుల పొత్తుల తాపత్రం ఎక్కువ. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు కాబట్టి పొత్తులు పక్క పార్టీల వాళ్ళ నాయకత్వంతో మాట్లాడుకున్నాకనే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, వీళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అని నిర్ధారణ చేసుకున్నాకనే వాళ్ళు ప్రకటించారు. వైసీపీ సర్కార్ వాలంటీర్లతో అసత్యాలు ప్రచారం చేయిస్తుందంటూ ఫైర్ అయ్యారు యువనేత లోకేష్. టీడీపీ గెలిస్తే పథకాలు రద్దవుతాయని చెబితే నమ్మొద్దని కామెంట్ చేశారు. టీడీపీ అంటేనే సంక్షేమ పథకాలు, అంటేనే టీడీపీ అని అన్నారు. ఈ మధ్యన తల్లి వాలంటీర్ రాసి ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తల్లి తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్, పండ కానుక కట్, విదేశీ విద్య కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మ తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చి లోపల నిజం గడప దాటదంటారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం, వాళ్ళకి అబద్ధాలు చెప్తుంది తప్ప వాస్తవాలు చెప్పలేరు. జగన్కి ఒక జబ్బు ఉందమ్మా, వాస్తవాలు నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతాయి. అందుకే ఈనాడు ఆయన నిజం చెప్పడు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు మీకు ఇచ్చారు. జగన్ను వ్యతిరేకించే వారు వాలంటీర్లకే భయపడుతున్నారంటూ లోకేష్ సెటైల్ వేశారు వైసీపీ లీడర్ పేర్ని నాని. ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు టీడీపీ మీటింగ్లో ఖాళీ కుర్చీలు మరత పెట్టుకోవాల్సిందే అంటూ పేర్ని నాని విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా పిల్లలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు ఎవరైతే వాలంటీర్లుగా చేస్తున్నారో, సేవ చేస్తున్నటువంటి మీరు చొక్కా చెయ్యి మడత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందంటే అంటే వెంటనే మీరు ఎక్కడ చొక్కా చెయ్యి మడత పెడతారు అని కంగారు పడినోడు శామ్యాన కొట్టు నుంచి ఒక కుర్చీ ఒకటి తెప్పించుకుని ఆ కుర్చీ మడత పెడతానంటాడు. నువ్వు కుర్చీలు మడత పెట్టినా, బెంచీలు మడత పెట్టినా, నువ్వు మీ నాన్న కలిసి మీటింగ్ పెడితే మీ మీటింగ్లో వేసిన కుర్చీలు, ఖాళీగా ఉన్న కుర్చీలన్నీ మడత పెట్టుకుంటాకే మీకు సమయం సరిపోదే.